సాయిగ్రంపేట స్థానిక వై జంక్షన్ వద్ద సలికి అచ్చరాజు, జొన్నకుట్టి సూరిబాబు, తొమ్మలపల్లి సతీష్ ఆధ్వర్యంలో దగ్గుపల్లి ఫాలోవర్స్ మధ్య జిల్లా ప్రచార కమిటీ పబ్లిక్ వింగ్ గా నియమితులైన దగ్గుపల్లి సాయిబాబాను సాల్వత సన్మానించి కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దగ్గుపల్లి సాయిబాబా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కష్టపడి పనిచేసే వాళ్లకు పార్టీ ఎప్పుడూ గుర్తిస్తుందన్న మాటకు నిదర్శనం ఈ పదవి రావడమని, అహర్నిశలు పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తానని, అలాగే ఇందుకు సహకరించిన మంత్రి గుడివార అమర్నాథ్, ఎమ్మెల్యే గొల్ల బాబురావు, జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ చెక్కల రామారావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేలపత్తి నాగరాజు, మల్లేశ్వరరావు, రాజు, నోకరాజు, మహేష్, ఎల్ఎస్ఆర్ పండు, నాగు సురేష్, దగ్గుపల్లి ఫాలోవర్స్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కష్టపడ్డ పార్టీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని ఆయన అన్న మాటకి నిదర్శనం నాకు ఈరోజు అనకాపల్లి జిల్లా పబ్లిక్ ప్రచార వింగు పదవిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు నిన్న అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఒక పాకిరాపేట నియోజకవర్గం నుంచి కష్టపడే కార్యకర్తకు గుర్తింపు ఉన్నదనే నిదర్శనంగా నాకు ఈ పదవి ఇవ్వడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే నేను పార్టీ వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి కూడా టౌన్ అధ్యక్షులుగా పార్టీకి నమ్మకంగా పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా మంత్రివర్యులు గురువారు అమర్నాథ్ గారు, మా గురువుగారు అయినటువంటి చిక్కల రామారావు గారు నాకు ఈ పదవులు ఇవ్వడానికి వారు ఆశీస్సులు ఎంతో ఉన్నాయి. అలాగే స్థానిక శాసనసభ్యులు గొల్లబాబురావు గారు కూడా, ఆయనకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే కష్టపడి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏదైనా టైంకి నీకు పదవి ఇస్తారో కంపల్సరీ మీరు అందరూ కూడా నిరుత్సాహపడకండి చెప్పడం, అలాగే ఈరోజు ఈ పబ్లిక్ వింగ్ ప్రచార పబ్లిక్ వింగ్ అనే ఈ పదవిని జిల్లా అంటే 7 నియోజకవర్గాల్లో కూడా జిల్లా మొత్తం మీద ఈ ప్రచార వింగ్కి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు నన్ను నమ్ముకొని ఉన్న నా కార్యకర్తలు కానీ ఈరోజు చాలా సంతోషకరమైన రోజుగా మా గురుగారు అయినటువంటి దగ్గుపల్లి సాయిబాబా గారు అనకాపల్లి జిల్లా ప్రచార వింగ్ సభ్యుగా ఎన్నికైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే రకంగా మా రామారావు గారు, మా ఎమ్మెల్యే గారు కృషితో ఇంకా రానున్న రోజుల్లో అనేక పదవులు ఆయన సేకరించాలని కోరుకుంటూ సెలవు చేస్తాను.